ఇక బ్యాంకుల బంద్తో ఏటీఎంలకు పోటెత్తారు జనం. అయితే అక్కడ డబ్బులు రావడం లేదు. అసలే నెలాఖరు కావడంతో చిల్లర డబ్బులకు సైతం ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఉమా అందిస్తారు. కష్టకాలం మొదలైంది. సో బ్యాంకులు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఏటీఎంస్ ఎక్కడ అమౌంట్ రావట్లేదు. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో ఉన్నాం. సో దాదాపు చాలా మంది పేషెంట్స్ ఇక్కడ డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న కండిషన్ అయితే ఇక్కడ ఏటీఎంస్ ఏవి వర్క్ చేయట్లేదు. సో 2 డేస్ బ్యాంకుకి హాలిడేస్ రావడంతో యాక్చువల్లీ ఏటీఎంస్ ముందు నుంచి ఏటీఎంస్ వర్క్ చేయట్లేదు. ఏటీఎం కష్టకాలం మనకు అందరికీ తెలిసిందే. డిమానిటైజేషన్ తర్వాత ఏటీఎంస్ సరిగా వర్క్ చేయట్లేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కేటీఆర్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఏటీఎంస్ వర్క్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సమ్మెలో ఉండడంతో ఏటీఎంస్ లో అసలు ఎక్కడికక్కడ ఏటీఎంస్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మంత్ ఎండింగ్ అంటే దాదాపు 30-31 రెండు రోజులు సమ్మెకు దిగారు. ఏటీఎంస్ మే పైసా నయ్యేనా क्या तकलीफ हो रहा आपको? रोजगारी के वास्ते, कोई तो पैसे निकालने के वास्ते अपोलो हॉस्पिटल है. जो जरूरत के वास्ते कुछ दवाई कर लेने के वास्ते आए सवाले के रास्ते भी कुछ परेशानी होते रहते. एटीएम दर मात्र कनीसम कंफर्म गा डिसाइड అయిపోయారు कॉमन पब्लिक ఏటీఎంస్ లో డబ్బులు రావట్లేదు అని. హైదరాబాద్ సిటీలో మామూలుగానే ఏటీఎంస్ వర్క్ చేయవు. ఇంకా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె అంటే దాదాపు ఈ రెండు రోజులు మాత్రం ఏటీఎంలో డబ్బులు రాక నానా అవస్థకు గురవుతున్నారు. కెమెరా పర్సన్ మోసంతో ఉమా, టీవీ5 హైదరాబాద్.